హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ అప్డేట్స్ ఈ వీడియోలో మన ఏపీలో వైఎస్ఆర్ చేయుత రెండో విడతకు సంబంధించి ఐఎఫ్ఎస్సి కోడు చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఎనేబుల్ అయింది ఎవరైతే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది చేంజ్ చేసుకుంటేనే మీకు డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి లేకపోతే రావు ఆ వివరాలన్నీ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి ఎక్కడ చేంజ్ చేసుకోవాలి ఎలా చేంజ్ చేసుకోవాలి అనే పూర్తి సమాచారాన్ని అయితే ఈ వీడియోలో మీకు అందించడం జరుగుతుంది దయచేసి వీడియోనైతే చివరి వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే ఈ వీడియో కింద ఉన్న ఎర్ర కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే పక్కనే గంట వస్తుంది గంట కొట్టి ఆల్లో పెట్టుకుంటే ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి ఇక మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వైఎస్ఆర్ చేయుతాకి సంబంధించి మనకు జూన్ ఇరవై రెండో తారీఖున మహిళలందరి ఖాతాలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే జమ చేయబోతుందనమాట ఇందుకు సంబంధించి గత సంవత్సరం ఎవరైతే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్స్ కొన్ని బ్యాంకులను అయితే విలీనం చేశారనమాట ఈ విలీనం ఏవైతే బ్యాంకులు అయ్యాయో ఆ యొక్క బ్యాంకుల యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్లు అనేటివి మారిపోయాయి ఈ ఐఎఫ్ఎస్సి కోడు మార్చుకోవడానికి మనకు ఇక్కడ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడొచ్చు బ్యాంకు డీటెయిల్స్ ఐఎఫ్ఎస్సి చేంజ్ని ఐఎఫ్ఎస్సి కోడు మార్చుకోవడానికి మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అవకాశం ఇచ్చింది ఎవరైతే గతంలో ఆంధ్ర బ్యాంక్ అకౌంటు సిండికేట్ బ్యాంక్ అకౌంటు ఇలా అకౌంట్స్ ఇచ్చి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవన్నీ కూడా యూనియన్ బ్యాంక్లో విలీనం కావడం జరిగింది మీరు ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఒకసారి మీ యొక్క బ్రాంచ్ని కాంటాక్ట్ అయ్యి మీరు కొత్త ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తీసుకొని మీ యొక్క గ్రామవార్డు సచివాలయంలో వెల్ఫేర్ రెస్టారెంట్ గారి దగ్గర మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది చేంజ్ చేసుకుంటేనే మీకు ఈ డబ్బులు అనేది వస్తుందన్నమాట లేకపోతే మీకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జూన్ ఇరవై రెండో తారీఖున మీ అకౌంట్లోకి అయితే పడదు అలాగే ఎవరి పేర్లైతే న్యూ రిజిస్ట్రేషన్లో కానీ లేదా ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్ట్లో లేకపోతే సెర్చ్ ఆప్షన్ ద్వారా చూస్తే రీజన్ అనేది తెలుస్తుంది అనమాట ఆల్రెడీ మనకు ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ లిస్ట్ అనేది సచివాలయంలో అయితే డిస్ప్లే చేయడం జరిగింది దానికి సంబంధించి ఇక్కడ మీరు చూస్తే మీ యొక్క సెర్చ్ ఆప్షన్లోకి వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారి దగ్గర చెక్ చేస్తే ఎందుకు మీకు ఎలిజిబుల్ లిస్టులో ప్రొవిజనల్ ఎలిజిబుల్ పేరు లేదని చెక్ చేస్తే ఇక్కడ చూడండి రిమార్క్స్లోకి వస్తే ఎలక్ట్రిసిటీ ఈజ్ మోర్ దాన్ త్రీ హండ్రెడ్ యూనిట్స్ అనేసి అయితే మనకు రావడం జరిగిందనమాట మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంట్ అనేది వాడడం వల్ల ఈ ప్రొవిజనల్ ఎలిజిబుల్ లిస్టులో గత సంవత్సరం వచ్చినా కూడా ఈ సంవత్సరం కొత్తగా అప్లై చేసినా కూడా ఇక్కడ కనపడట్లేదు అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి మహిళలకు అత్యంత విలువైన పథకం అనమాట ఎందుకంటే ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మళ్ళీ కూడా మీరు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదు కాబట్టి ప్రతి మహిళ కూడా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మైనార్టీ అక్కచెల్లెమ్మలందరూ కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మన ఛానల్ అయితే కోరుతున్నాను ఇది వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట కొట్టి ఆల్లో పెట్టుకోండి